హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్యా టు గైడ్. ఇవాళ ఈ వీడియో వచ్చేసరికి జేఈ మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ గురించి చెప్పబోతున్నాను. అయితే స్టూడెంట్స్ అందరికీ కూడా ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కొంచెం ఎలిజిబిలిటీ క్రైటీరియాలో అండ్ పర్సంటేజ్ విషయంలో జరిగిన చేంజెస్ ఏంటి అని చెప్పబోతున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రివ్యూయింగ్ ద ఎలిజిబిలిటీ కండిషన్స్, అడ్మిషన్స్ ఫర్ ఎన్ఐటీస్ ఐఐటీస్ అని కనిపిస్తుంది కదా, ఆ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇది నేను టెలిగ్రామ్లో కూడా పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో మీరు ఒకవేళ చూసుకున్నట్లయితే యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈ మెయిన్స్ 2023 ద క్యాండిడేట్స్ షుడ్ క్వాలిఫై ద అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్ ఆర్ సిఎఫ్టీఐస్. 75% మార్క్స్ షుడ్ బి ఇన్ క్లాస్ 12. మీ ఇంటర్మీడియట్ ఐపీ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో మీకు తప్పనిసరిగా 75% మార్క్స్ అయితే ఉండాలి. అప్పుడే మీరు ఎలిజిబుల్ అవుతారు జేఈ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటుందో. సో ఇది కంపల్సరీగా అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఐఐటీస్ ఎన్ఐటీస్కి సంబంధించి సెంట్రల్ కానీ ఏవైనా కూడా మీకు 75% మార్క్స్ అయితే సెక్యూర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే క్లాస్ 12 ఎక్కడైతే మీరు క్లాస్ 12 చేస్తారో దాంట్లో టాప్ 20% ఇన్ క్లాస్ 12 ఎగ్జామినేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే 65% బోర్డ్ ఎగ్జామినేషన్స్ మీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉంటే సరిపోతుంది. అండ్ ఇది కనుక మళ్ళీ మనం ఒకసారి బ్యాక్ కనుక వచ్చేసినట్లయితే అర్జెంట్ అటెన్షన్ ఫర్ జేఈ మెయిన్స్ అనేసి మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసరికి తమిళనాడు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించింది. వాళ్ళకి కూడా కొంచెం చేంజెస్ అయితే చేశారు. పాసింగ్ ఇయర్ 2021 బోర్డ్ ఏదైతే ఉందో అది దానికి సంబంధించింది. అండ్ సిలబస్ ఆఫ్ జేఈ మెయిన్స్ గురించి కూడా ఒకసారి చెప్తాను చూడండి. ఒకటే వీడియోలో అన్ని పోస్ట్ అయితే చేస్తున్నాను. సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మనకి చాప్టర్ వైజ్గా ఒకవేళ మీరు ఎంపీసీ స్టూడెంట్ కనుక అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మీకు ఏ టాపిక్స్కి ప్రిపేర్ అవ్వాలి. ఈసారి సబ్జెక్ట్ని కొంచెం కుదింపు అయితే చేశారని చెప్పాను లాస్ట్ ఒక వీడియోలో. సో ఆ సబ్జెక్ట్స్ ఏంటి, ఆ టాపిక్స్ ఏంటి అనేది ఇక్కడ పోస్ట్ అయితే చేస్తున్నాను చూడండి. ఇది పీడిఎఫ్, ఇది నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు వీడియో లెంత్గా అవుతుంది అనేసి టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి సిలబస్ని చెక్ చేసుకొని దీనికి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ అనేది చేసుకోండి. ఎందుకంటే సిలబస్లో లేని టాపిక్స్ని ప్రిపేర్ అయ్యి వాటి కోసం మార్క్స్ వేస్ట్ చేసుకొని ఆ టైం వేస్ట్ చేసుకుంటే ఏం యూజ్ లేదు. అందుకోసమని మీరు ఏం చేస్తారంటే ఏ టాపిక్స్ పైన ఎంత వెయిటేజ్ ఉంది, ఏ టాపిక్స్ని ఎక్కువ చదివితే మీరు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేస్తారు అనేదాన్ని చెక్ చేసుకొని ఆ టాపిక్కి అనుగుణంగా ప్రిపేర్ అయ్యి మార్క్స్ అయితే గెయిన్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఎన్టీఏ ఎగ్జామినేషన్ క్యాలెండర్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2023-24 కూడా రిలీజ్ అయితే చేశారు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే మనకి డేట్స్ మెయిన్స్కి వచ్చేసరికి 24, 25, 27, 28, 29 అయితే పెట్టారు. అండ్ రిజర్వ్ డేట్స్ వచ్చేసరికి 1st, 2nd, 3rd. సెషన్ 2 వచ్చేసరికి మనకి జనవరిలో, ఏప్రిల్లో అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఫిబ్రవరిలోనేమో మనకి సెషన్ 1 జరగడం అయితే ఉంది. సిఈటీకి సంబంధించింది కూడా అన్నీ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ దీనికి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ దీనికి ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ని అయితే మీరు తప్పనిసరిగా విజిట్ చేయండి. సో దట్ మీకు ఎటువంటి చేంజెస్ చేసినా కూడా ఈ వెబ్సైట్లో అయితే మీకు కనిపిస్తాయి. ఇక్కడ మీకు యాడ్ టు హోమ్ స్క్రీన్ అని కనిపిస్తుంది కదా, జస్ట్ దాన్ని హోమ్ స్క్రీన్కి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్ ఒక 1 ట్యాప్లో హోమ్ స్క్రీన్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు అప్డేట్స్ అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. థ్యాంక్ యూ.